Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాజీ ఎంపీ మురళీ మోహన్ కు భారీ షాక్. క్రిమినల్ చర్యలు తప్పవా? సినీ నటుడు, రాజకీయ నాయకుడు మురళీ మోహన్ కు భారీ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన జయభేరి నిర్మాణ సంస్థపై మాయనే మచ్చపడింది. దశాబ్దాల నిర్మాణ రంగంలోని సుదీర్ఘ అనుభవంలో తప్పులు దొర్లాయి. సొంత వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే జయభేరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అధినేత మురళీ మోహన్ హెచ్ఎండిఏ నిబంధనలను అతిక్రమించిన కేసులో సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నగరానికి చెందిన మధుసూదన్ అనే వ్యాపారవేత్త కొండాపూర్లో జయభేరి సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఫ్లాట్ విషయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం కొనుగోలుదారుడికి అనుకూలమైన తీర్పునిచ్చింది. సినీ నటుడు మాగంటి మురళీమోహన్, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ మాగంటి రామ్మోహన్, సంస్థ డైరెక్టర్ కిషోర్ దుగ్గిరాలపై వినియోగదారుల నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకు, మోసాలకు పాల్పడినందుకు సెక్షన్ 400, 420 సెక్షన్ల క్రింద చర్యలు తీసుకోవాలని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2001 నుంచి 2007 వరకు రంగారెడ్డి జిల్లా సేర్లింగంపల్లి మండలం కొత్తగూడలో జయభేరి సిలికాన్ కౌంటీని నిర్మించారు. జయభేరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట పలువురు ఐటీ ప్రొఫెషనల్స్ ఇతరులకు ఫ్లాట్లను విక్రయించారు. జయభేరికి ముందు ఎంఎం ఫైనాన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే 2003లో మధుసూదన్ బండ్రెడ్డి అనే వినియోగదారుడు జయభేరి సిలికాన్ బెటా కాంప్లెక్స్లో ఫ్లాట్ నంబర్ 203ను కొనుగోలు చేశారు. దాని విస్తీర్ణం 3010 చదరపు అడుగులుగా ఉంది. అలాగే కారు పార్కింగ్ కూడా ఉంది. సేల్ డీడ్లో పలు అంశాలను పేర్కొన్నారు, కానీ వాటిని అమలు చేయలేదు. చట్ట ఉల్లంఘనలు చేసినట్లు వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. 2008 డిసెంబర్ 18 మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే ప్రమోషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఓనర్షిప్ యాక్ట్ 1987 క్రింద పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 2009 నుంచి ట్రయల్స్ నడుస్తున్నాయి. ట్రయల్ కోర్టులో ఇది సివిల్ అంశంగా పరిగణిస్తూ తీర్పు వెలువడింది. దీంతో వినియోగదారుడు హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ అంశాలతో పాటు క్రిమినల్ చార్జెస్ ఫ్రేమ్ చేయాల్సిందేనని, వినియోగదారులను మోసగించినట్లుగా తెలుస్తున్నదని జస్టిస్ దుర్గాప్రసాద్ తీర్పునిచ్చినట్లుగా హైకోర్టు న్యాయవాది పిఎన్ ప్రవీణ్ కుమార్ వివరించారు. దీనిపై జయభేరి సంస్థ ప్రతినిధులు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా జయభేరి ప్రతినిధులు సమర్పించిన క్రిమినల్ స్పెషల్ లీవ్ పిటిషన్ను డిస్మిస్ చేశారు. సేల్ డీడ్లో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని అమలు చేయాల్సిందేనని ట్రయల్ కోర్టు స్పష్టం చేసింది. దీనిని ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది. అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లుగా కనిపిస్తోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడినట్లు న్యాయవాది చెప్పారు. అపార్ట్మెంట్ యాక్టును ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. జయభేరి సంస్థ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను న్యాయస్థానం సునిశ్చితంగా పరిశీలించింది. మొదటి శాంక్షన్ ప్లాన్, రెండవ శాంక్షన్ ప్లాన్కు మధ్య తేడాలున్నాయి. దీంతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులకు లభించే స్థలంలో చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే వినియోగదారులకు వివరించలేదు. పైగా సేల్ డీడ్లో ప్రస్తావించిన వాటిని వినియోగదారులకు సమకూర్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఇన్నేండ్లుగా నిర్మాణ రంగంలో ప్రత్యేక ఒరబడిని కలిగిన జయభేరి సంస్థకు తొలిసారి షాక్ తగిలింది. అయితే సుదీర్ఘకాలంగా జరిగిన విచారణలో వినియోగదారులకే అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం. మెయిన్ రోడ్డుకు పక్కన 7,322 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని చూపించారు. కానీ దానిని జేఎస్టీ రియాల్టీ లిమిటెడ్కు 2005లో విక్రయించారు. అలాగే 2007లో జయభేరి సిలికాన్ టవర్స్ను నియమించారు. డ్రైవ్ వే 24 అడుగులు అని చెప్పారు, కానీ దానిని 16 అడుగులకు పరిమితం చేశారు. హుడా ఆమోదించిన ప్రొసీడింగ్స్ నెంబర్ G/229/LP/2718/98 తేదీ 3/12/1999 ఉల్లంఘించినట్లు అయింది. 3 టవర్లు ఆల్ఫా బీటా గామాలతో పాటు జయభేరి సిలికాన్ల పేరిట నిర్మించారు. 18,521 చదరపు గజాల్లో నిర్మించినట్లుగా సేల్ డీడ్లో ఉంది. కానీ అది 16,568.045 చదరపు గజాలకు పరిమితం చేశారు. వినియోగదారుడు మధుసూదన్ బండ్రెడ్డి సర్వే ప్రకారం ఇది తేలింది. అంటే ఏకంగా 1,953 చదరపు గజాల స్థలాన్ని తగ్గించారు. ఉత్తరం దిక్కున 3,197 చదరపు గజాల్లో క్లబ్ నిర్మించారు. సేల్ డీడ్లో క్లబ్ హౌస్తో పాటు ఎస్టీపీ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు. కానీ ఎస్టీపీ ప్లాట్ల యజమానుల సొంతం కాని దాన్ని జయభేరి సిలికాన్ టవర్స్కు బదిలీ చేశారు. కేవలం వినియోగించుకునేందుకు పరిమితం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తున్నట్లు జస్టిస్ విల్ ప్రివేయల్ 162 మంది సమూహంలో ఒకరిద్దరు అసంతృప్తికి గురయ్యారని అన్నారు.